లాంఛీకరణలో ఒక ప్రధానమైన అంశము ఒక వస్తువు తయారీకి సంబంధించిన ప్రక్రియ. ఒక వస్తువు తయారీ అనేది అనేక దేశాల్లో జరగడం. ప్రపంచీకరణలో భాగంగా నేడు ఉత్పత్తి కార్యక్రమాలను బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్నాయి. అనేక దేశాలలో వస్తువులు తయారు చేసే వ్యాపారాలు నిర్వహించే సంస్థల భారీ సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు. ఈ బహుళజాతి సంస్థలు తమ లాభాలు పెంచుకునేందుకు తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేయగలిగిన ప్రాంతాలను అన్వేషిస్తాయి. ఆయా దేశాల్లో కర్మాగారాలు నిర్వహిస్తాయి. ఆ విధంగా అవి అధిక లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో మనం ఒక అమెరికా దేశానికి సంబంధించిన బహుళజాతి సంస్థను ఉదాహరణగా తీసుకుంటే, ఆ సంస్థ తన వస్తువులను అమెరికాలో డిజైన్ చేయిస్తుంది. ఉత్పాదనకు అవకాశాలున్న తక్కువ ఖర్చుతో ఉత్పాదనకు అవకాశాలున్న చైనా దేశంలో విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లకు సమీపంలో ఉన్న మెక్సికో, తూర్పాసి ఐరోపా దేశాలలో వాటిని అసెంబ్లీ చేయిస్తుంది. ఐదు భాగాలను వినియోగానికి వీలయ్యే వస్తువులుగా అసెంబ్లీ చేయిస్తుంది. ఆ విధంగా తయారైన తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. విక్రయించిన తర్వాత ఆ వస్తువులకు సంబంధించిన విక్రయానంతర సేవలు అందించేందుకు భారతదేశంలో కాల్ సెంటర్లను, కస్టమర్ కేర్ సెంటర్లను నిర్వహిస్తుంది. ఈ విధంగా పలు దేశాలలో ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బహుళజాతి సంస్థలు వస్తువు తయారీకి అయ్యే ఖర్చును బాగా తగ్గించుకుని అధిక లాభాలు పొందుతున్నాయి. ఆ విధంగా ప్రపంచీకరణలో వస్తువుల తయారీ ఏదో ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తరిస్తున్నది. తయారు చేసే ఒక అమెరికన్ కంపెనీని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆ కంపెనీ వస్తువుల తయారీలో నాణ్యత గల వస్తువుల తయారీ డిజైన్కి అమెరికాను ఉపయోగించుకున్నది. వస్తువుల తయారీకి మంచి సదుపాయాలున్న చైనాను విడిభాగాల తయారీకి కేంద్రంగా చేసుకున్నది. తర్వాత ఆ వస్తువులను సత్వరమే మార్కెట్ చేసుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాల్లో మార్కెట్కు సమీపంలో ఉన్న దేశాలలో వాటిని అసెంబ్లీ చేసే స్థానాలను ఏర్పాటు చేసుకున్నది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ సమీపంగా ఉండే మెక్సికోలో అనేక అసెంబ్లీ యూనిట్లను, అదేవిధంగా పశ్చిమ ఐరోపా ఖండంలో ఎక్కువ మార్కెట్ ఉన్న పశ్చిమ ఐరోపా దేశాలకు సమీపం తూర్పు ఐరోపా దేశాలలో అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నది. ఆ విధంగా వేగవంతంగా వస్తువులు తయారీ వాటిని మార్కెట్ చేయడం అనేది జరుగుతున్నది. విక్రయానంతరం వినియోగదారులకు సేవలు అందించేందుకు మాట్లాడే నిపుణులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో కస్టమర్ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నది. ఈ విధంగా ఉత్పత్తిని అనేక విడివిడి భాగాలుగా చేసి అనేక దేశాల్లో తక్కువ ఖర్చు అయ్యే విధంగా వాటిని ఉత్పత్తిని జరుపుతాం అనేది బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న వ్యూహం. ఆ విధంగా అవి తమ లాభాలను పెంచుకుంటున్నాయి. ఆ విధంగా ప్రస్తుతం ప్రపంచీకరణలో భాగంగా వస్తువుల తయారీ, అమ్మకము, విక్రయానంతర సేవలు అనేక దేశాలకు విస్తరించి ఉన్నది. ఇది చాలా సంక్లిష్టమైన విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అవి భారీ ఎత్తున పెట్టుబడులు పెడతాయి, అంతే స్థాయిలో లాభాలు పొందగలుగుతున్నాయి. బహుళజాతి సంస్థలు అనేక దేశాలు తాము నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాలను, ఉత్పత్తులను అనుసంధానం చేయడానికి మూడు ప్రధానమైన వ్యూహాలను అనుసరిస్తాయి. అవి ఏ దేశంలోనైనా ఉత్పత్తిని ప్రారంభించాలంటే స్థానికంగా ఆ రంగంలో ఉన్న ఒక స్థానిక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఆ విధంగా అవి స్థానిక కంపెనీతో ఈ బహుళజాతి సంస్థలు కలిసి ఒక ఉమ్మడి భాగస్వామ్యాన్ని నెలకొల్పుకుంటాయి. దీన్నే జాయింట్ వెంచర్ అంటారు. ఉదాహరణకు జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ కంపెనీ, వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీ టయోటా భారతదేశంలోని కిర్లోస్కర్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ స్థాపించింది. అదేవిధంగా ప్రపంచీకరణ ఆరంభంలో భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రయాణికుల వాహన సంస్థ మారుతి సుజుకి అనేది భారత ప్రభుత్వ సంస్థ అయిన మారుతి ఉద్యోగితో కలిసి జపాన్ వాహన సంస్థ సుజుకి జాయింట్ వెంచర్గా ప్రారంభమైంది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ద్విచక్ర వాహనాల సంస్థ హీరో హోండా. ఇది భారతదేశంలో హీరో గ్రూప్తో కలిసి
జపాన్ దేశానికి సంబంధించిన హోండా కంపెనీ జాయింట్ వెంచర్గా మొదలయ్యి హీరో హోండా మోటార్ సైకిల్ను తయారు చేసేది. కానీ ప్రస్తుతం ఈ రెండు విడిపోయి వేరువేరుగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈ విధంగా బహుళజాతి సంస్థలు ఆయా దేశాల్లో వ్యాపారం ప్రారంభించేందుకు అదే రంగంలో ఉన్న స్థానికంగా ఉన్న సంస్థలతో కలిసి వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. ఆ విధంగా స్థానికంగా ఉండే సంస్థలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల మెరుగైన నాణ్యమైన ఉత్పత్తులు చేయగలుగుతున్నాయి. ఇంకా బహుళజాతి సంస్థలు ఆయా వివిధ దేశాలలో తమ ఉత్పత్తి కార్యక్రమాలు పెంచుకునేందుకు అనుసరించే మరొక వ్యూహము, తాము ఏ వ్యాపారం అయితే చేస్తున్నామో అదే వ్యాపారం చేస్తున్న స్థానికంగా ఉండే వ్యాపార సంస్థలను కొనుగోలు చేయడం. ఆ విధంగా ముఖ్యంగా అమెరికా దేశానికి సంబంధించిన శీతల పానీయాల సంస్థలు పెప్సికో కంపెనీ, తర్వాత కోకో కోలా కంపెనీ భారతదేశంలో ఉన్న స్థానిక సంస్థలను కొనుగోలు చేసి అవి తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నాయి. ఇంకా ఈ బహుళజాతి సంస్థలు వివిధ దేశాలలో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అనుసరించే మరొక ముఖ్యమైన వ్యూహము, వివిధ దేశాల్లో తాము ఉత్పత్తి చేసే స్థానిక సంస్థలకి తాము నిర్ణయించిన నాణ్యత మేరకు వస్తువులను తయారు చేసే విధంగా వాటిని ఒప్పందం చేసుకోవడం, ఆ తయారైన వస్తువులను తమ కంపెనీ పేరుతో తమ బ్రాండ్ పేరుతో వివిధ దేశాలలో విక్రయించడం అనేది మరొక వ్యూహం. ఈ విధంగా ఈ మూడు వ్యూహాల ద్వారా బహుళజాతి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వస్తువుల తయారీని అనుసంధానం చేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార కార్యక్రమాలను విస్తరిస్తున్నాయి. ఇది ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్నది. ఇందువల్ల స్థానికంగా ఉండే సంస్థలకు అనేక అవకాశాలు లభిస్తాయి, భారీ ఎత్తున పెట్టుబడులు సమకూరుతుంటాయి, కంపెనీలు తయారు చేసే వస్తువులకు సంబంధించిన అనేక అనుబంధ సంస్థలు ఏర్పాటవుతాయి, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. జాతీయ సంస్థలు వివిధ దేశాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అనుసరించే కొన్ని ముఖ్య సూచనలను పాటిస్తాయి, కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటాయి. అదేమిటంటే తక్కువ ఖరీదుకు ముడిసరుకుల లభ్యత, ఇప్పుడు నైపుణ్యం ఉన్న నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు చూసుకుంటాయి. ఈ విధంగా తనకు అనుకూలంగా ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు తనకు అనుకూల పరిస్థితులు ఉన్న దేశాల్లోనే అవి పెట్టుబడులు పెడతాయి. అంటే భారీ మొత్తంలో ఇవి పెట్టుబడులు పెట్టి అక్కడ కర్మాగారాలను కార్యాలయాలను నిర్మిస్తాయి, యంత్రాలను స్థాపిస్తాయి. ఈ క్రమంలో ఆయా దేశాల ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలను విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వాటికి అనేక ప్రోత్సాహాలు కల్పిస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాలను ప్రత్యేక ఆర్థిక మండలులుగా ప్రకటించి అక్కడ వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టే కంపెనీలకు రోడ్లు, మంచినీరు, కరెంటు వంటి మౌలిక వసతులు కల్పిస్తాయి. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కంపెనీలు తయారు చేసే వస్తువుల మీద పన్ను రాయితీలు ఇస్తాయి. ఈ విధంగా ఏదైనా దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ పారిశ్రామిక అభివృద్ధి కోసం, వ్యాపార విస్తరణ కోసం ప్రత్యేక ఆర్థిక మండలం నిర్వహించడం అనేది నేడు కొనసాగుతూ ఉన్నది. ఈ విధంగా ప్రపంచీకరణ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో విస్తరించిన వ్యాపార అవకాశాలు. అదే సమయంలో ఆయా దేశాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు తనకు అనుకూలంగా లేనప్పుడు, తమకు లాభాలు తగ్గినప్పుడు ఆయా బహుళజాతి సంస్థలు ఆ దేశాల్లో తన కార్యకలాపాలు నిలిపివేసి మరొక దేశానికి తరలిపోతాయి. దీనికి మనం ఫోర్డ్ కంపెనీ ఉదాహరణగా తీసుకోవచ్చు. పాఠ్యపుస్తకంలో ప్రపంచీకరణ ఆరంభంలో, అంటే 20వ శతాబ్దపు చివరి దశకంలో, అంటే 1995లో భారతదేశంలో విస్తృతమైన మార్కెట్ ఉండడంతో ఫోర్డ్ అమెరికా దేశానికి సంబంధించిన బహుళజాతి వాహన తయారీ సంస్థ ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో చెన్నై నగరం సమీపంలో ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించింది, పెద్ద సంఖ్యలో వాహనాలు తయారు చేసేది. కానీ కాలక్రమంలో అనేక దేశాలకు సంబంధించిన వాహన కంపెనీలు భారతదేశంలో తమ విస్తరించడం, ఈ రంగంలో పోటీ తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్లుగా 2021లో ప్రకటించింది. ఆ విధంగా బహుళజాతి సంస్థలు ప్రపంచీకరణలో భాగంగా తన ఉత్పత్తి కార్యక్రమాలను అనేక దేశాల్లో నిర్వహిస్తాయి, తమ లాభదాయకత లేకుంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి తరలిపోతాయి.
ఉత్పత్తి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా స్థానిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాయి, జాయింట్ వెంచర్లు నిర్వహిస్తాయి. స్థానిక సంస్థలు తయారు చేసే స్థానికంగా ఉన్న వ్యాపార సంస్థలు తయారు చేసే వస్తువులను తన బ్రాండ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తాయి. ఇదంతా ప్రపంచీకరణలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్నది. ఈ సందర్భంగా మనము నెల్లూరు చిత్తూరు జిల్లాలు మరియు తమిళనాడు సరిహద్దుల్లో కడక సమీపంలో నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక ఆర్థిక మండలి గురించి చెప్పుకోవాలి. శ్రీ సిటీ అనేది మల్టీ ప్రొడక్ట్ సెల్స్, అంటే అనేక బహుళజాతి సంస్థలు ఈ శ్రీ సిటీలో శ్రీ సిటీ ఆర్థిక మండలిలో తమ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. అదేవిధంగా అనేక మొబైల్ కంపెనీలు శ్రీ సిటీలో అసెంబ్లీ యూనిట్లను స్థాపించున్నాయి. ఈ శ్రీ సిటీలో కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా నుండి, తమిళనాడు నుండి, నెల్లూరు జిల్లా నుండి వేల సంఖ్యలో నిపుణులు, నైపుణ్యం ఉన్న కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులు శ్రీ సిటీలో ఉపాధి పొందుతున్నారు. మండలి ఈ ఆర్థిక మండలిలో అనేక దేశాలకు సంబంధించిన కంపెనీలు ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి పాదరక్షలు, సౌందర్య సాధనాలు, వాహనాలు, రకరకాల వంటి అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో లక్షలాది ఉపాధి లభిస్తుంది. చాలామందికి ఇది ఉపాధి కల్పించే కేంద్రంగా మారింది. ఈ విధంగా ప్రపంచీకరణ అనేక దేశాల్లో ప్రజలకు అనేక దేశాల్లో వ్యాపారం విస్తరించడానికి, ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి, ఆయా దేశాల్లో ప్రజలకు మెరుగైన ఉపాధి లభించడానికి సహాయపడుతున్నాయి. అదే సమయంలో స్థానికంగా ఉన్న కంపెనీలకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడితో లభించడం ద్వారా అవి కూడా మెరుగైన ఉత్పత్తులు చేయగలుగుతున్నాయి. ఈ బహుళజాతి సంస్థలను నియంత్రించడంలో స్థానిక ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు పరిమితంగానే ఉంటాయి. ఈ బహుళజాతి సంస్థలు ఉత్పత్తి విధానాల్లో కావచ్చు, వ్యాపార కార్యకలాపాల్లో కావచ్చు, ఆయా దేశాల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా లేనప్పుడు ఆయా దేశాల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటాయి. ఆ దేశాల నుండి ఇంకో దేశాలకు తరలిపోతాయి. ఇది అప్పటి వరకు ఆయా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విధంగా పెట్టుబడులు తరలిపోవడంతో ఆయా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి లోనవుతాయి. ఉదాహరణకు ప్రస్తుతము మనం శ్రీలంక దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నది. ఆ దేశంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు నియంత్రణ లేని విధంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శ్రీలంక టూరిజం మీద ఆధారపడడం, వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలు విఫలం కావడంతో మారక ద్రవ్యం శ్రీలంకలో ఉన్న విదేశీ మారక ద్రవ్యం అంతా అడుగంటిపోయింది. విదేశాల నుండి వివిధ రకాల సరుకుల్ని తెచ్చుకునే పరిస్థితులు శ్రీలంక ప్రస్తుతం లేదు. అందువల్ల శ్రీలంకలో నిత్యావసర వస్తువులకు, పెట్రోళ్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఆ విధంగా సార్వభౌమ దేశాలు సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో కానీ వ్యాపారంలో కానీ చోటు చేసుకున్న ప్రతికూల పరిణామాలని తట్టుకోలేని స్థితి నేడు ఈ ప్రపంచీకరణ కల్పించింది. ఒకప్పుడు ఆయా దేశాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలన్నీ ఆయా దేశాల్లో ఉండే ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ సంక్షోభాలకు అవి దూరంగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం ఏర్పడినా దాని ప్రభావము అన్ని దేశాల మీద పడుతున్నది. ఈ ప్రపంచీకరణలో భాగంగా దేశాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండడం, బహుళజాతి సంస్థలు అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండడం, అందువల్ల ఎక్కడ ఏ సంక్షోభం ఏర్పడినా అది అన్ని దేశాలపైన ప్రభావం పడుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న రష్యన్ యుక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నది. క్రమంగా మన దేశంలో కూడా వినియోగ వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు తమ లాభదాయకతనే ప్రధానంగా చూసుకోవడం, లాభదాయకత తగ్గినప్పుడు ఆయా దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలు నియంత్రించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ తర్వాత పాఠంలో మనం ప్రపంచీకరణకు అనుకూలించిన అంశాలు ఏమిటి, ముఖ్యంగా 20వ శతాబ్దం చివరి దశకంలోనూ 21వ శతాబ్దంలోనూ ప్రపంచీకరణ ఇంత విస్తృతంగా విస్తరించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటో అనే విషయాన్ని తర్వాత పాఠంలో మనం చెప్పుకుందాం.